కృష్ణాప రెడ్డి వెళ్ళారు, ఎవరు మన ప్రధానమంత్రి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలరు కలతా ఉన్నాం. ఈయన వచ్చేవో ఆయన అయిపోయాడు. ఈయన వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చినాక మూడు రాజ్యాన్ని అన్నాడు. అంత అవకాశం ఇవ్వకూడదు కదా అనేది మాకున్న అభిప్రాయం. కేంద్రం పట్టించుకొని దాన్ని మూడు రాజ్యాలను రద్దు చేసి ఒకే రాజధాని అని నినాదం ఈ నోటి నుంచి ఉంది. ఆ నినాదం ప్రకారంగా మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఒకే రాజధాని కట్టాలి ఫస్ట్. రెండో ఆలోచన కావలేదు. రెండు 2500 కోట్లు రాజధానికి ఇచ్చి 4000 కోట్లు రూపాయలు వెంకయ్యనాయుడు గారు వచ్చారు. 6000 కోట్లు ఓకే. 2000 కోట్లు అమరావతి స్మార్ట్ సిటీకి ఇచ్చారు. 8500 కోట్లు ఓకే. ఐదేళ్ళలో సగం రాజధాని కంప్లీట్ చేస్తే ఈ దుర్మార్గుడికి వచ్చేది కాదు. నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఉండి వెళ్ళకపోతే ఈ దుర్మార్గుడికి వచ్చేవాడు కాదు. మేము చెయ్యాలి అని అంటారు. ఎవరు మనం వచ్చి అడుగుతున్నాం? ఎందుకు ఆయన మాతో వెళ్ళిపోవాలి? మేమేం తప్పు చేశాం? తప్పులు పక్కన పెట్టండి. మాకు కావాల్సింది ఏంటంటే రాజధాని రైతులకి ప్లాట్లు ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి. అది ఎప్పుడు మేము ఒరిజినల్ గా ఎప్పుడు ఇస్తాం? కాదండి, మేము వాస్తవం చెప్తే మీరు వినాలి. చెప్పండి మా ప్రజలకు మీరు చెప్పాలి. రాజధానికి సంబంధించి రైతులకి అందరికీ సంవత్సరం లోపల మీ ఫ్లాట్స్ విడదీసిస్తాం. 6 నెలల లోపల 2 సంవత్సరాల్లో రాజధాని కడతాం. మీరందరూ బీజేపీ ఓటేయండి.